क्वेश्चन नंबर 26, मेजरमेंट बुक मेंटेन्ड अंडर आर्टिकल ऑफ टीएसएफसी टीएसएफसी लोनी आर्टिकल 174 నుండి 176 వరకు కూడా మెజర్మెంట్ బుక్ గురించి తెలియజేశారు మెజర్మెంట్ బుక్ అనేది గవర్నమెంట్ వర్క్స్ కు సంబంధించిన ఒక ఆఫీషియల్ రికార్డు ఇందులో వర్క్ యొక్క పేరు కాంట్రాక్టర్ యొక్క పేరు అగ్రిమెంట్లు మొదలైనటువంటి అంశాలను ఈ మెజర్మెంట్ బుక్ లో నోట్ చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 174 Question number 27. A government servant who receives any money on behalf of the government shall give the payer a receipt under Treasury rule. TSTC loni rule number 10 SR of 2 of A prakaram. Oka government servant government tarupuna money ni andukunnappudu ఎవరైతే మనీని పే చేశారో ఆ పేయర్కి తప్పకుండా రిసిప్ట్ ఇవ్వవలసి ఉంటుంది ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 ట్రెజరీ రూల్ 10 ఎస్ఆర్ ఆఫ్ 2 క్వశ్చన్ నెంబర్ 28 ద డిపాజిటింగ్ ఆఫీసర్ హూ డిపాజిట్స్ ద సీల్డ్ క్యాష్ చెస్ట్స్ ఆర్ ప్యాకెట్స్ ఆర్ బాక్సెస్ ఫర్ కస్టడీ షల్ విత్డ్రా ది ఆర్టికల్స్ డిపాజిటెడ్ బై హిమ్ Once in 3 years for verification under Treasury rule. TSTC loni Treasury rule 11 loni instruction 21 prakaram depositing officers seal chesinatuvanti cash chests leda packets nu leda boxes nu bank yokka safe custody lo unchinappatiki kanisam prati 3 samvatsaralaku oka sari aa articles nu open chesi verify cheyalsi untundi ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4 రూల్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 29 రికవరీస్ ఫ్రమ్ పే ఆఫ్ ఎంప్లాయ్ నాట్ టు ఎక్సీడ్ 1/3 ఆఫ్ పే అండర్ ఆర్టికల్ ఆఫ్ టిఎస్ఎఫ్సి టిఎస్ఎఫ్సి లోని ఆర్టికల్ 58 లో ఇలా రాయబడి ఉంది గవర్నమెంట్ సర్వెంట్ నుండి అమౌంట్స్ ను రికవరీ చేయవలసి వచ్చినప్పుడు అతని పేలో 1/3 వంతుకు మించకుండా మాత్రమే రికవరీ చేయవలసి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 58 క్వశ్చన్ నెంబర్ 30 ద చలాన్ విచ్ అకంపనీస్ అండ్ పేమెంట్ ఆఫ్ మనీ ఇంటూ ద ట్రెజరీ ఆర్ ద బ్యాంక్ షల్ కంటైన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండర్ ట్రెజరీ రూల్ టిఎస్టిసి లోని రూల్ నెంబర్ 10 ఎస్ఆర్ ఆఫ్ 10 ప్రకారం గవర్నమెంట్ కి లేదా ట్రెజరీ లేదా బ్యాంకులో తీసే చలానాలలో చలానా యొక్క పూర్తి సమాచారం రాసి ఉంచాలి ఈ ప్రశ్నకు సమాధానం రూల్ నెంబర్ 10 ఎస్ఆర్ ఆఫ్ 10 క్వశ్చన్ నెంబర్ 31 సర్క్యులేషన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ టు మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ అండర్ పారా ఆఫ్ బిఎం మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ కు చెల్లించేటువంటి వివిధ రకాల అడ్వాన్సెస్ గురించి బడ్జెట్ మాన్యువల్ లోని పారా 15.5 లో తెలియజేశారు కానీ ఈ ప్రశ్నకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ 15.5 అసలు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం పారా నంబర్ 15.5 క్వశ్చన్ నంబర్ 32 ద గవర్నమెంట్ మే విత్డ్రా ఆర్ విత్హోల్డ్ ద పెన్షన్ యాజ్ ఎ రైట్ అండర్ రూల్ ఆఫ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని రూల్ నెంబర్ 9 ప్రకారం పెన్షన్ ను విత్హోల్డ్ లేదా విత్డ్రా చేసేటువంటి అధికారం గవర్నమెంట్ కు కల్పించడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 రూల్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 33 ద డిడిఓ షుడ్ రీకన్సిల్ ద డిపార్ట్మెంట్ ఫిగర్స్ విత్ ద ట్రెజరీ ఎవ్రీ మంత్ అండర్ పారా ఆఫ్ బడ్జెట్ మాన్యువల్ డిపార్ట్మెంట్ ఫిగర్స్ కు సంబంధించినటువంటి అంశాలను ప్రతి నెలలో కూడా రీకన్సిల్ చేయవలసి ఉంటుంది అని బడ్జెట్ మాన్యువల్ లోని పారా నంబర్ 19 లో తెలియజేశారు ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 పారా నంబర్ 19 క్వశ్చన్ నెంబర్ 34 ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ ఎంప్లాయీస్ డ్యూస్ టు బి రికవర్డ్ ఫ్రమ్ సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ టిఎస్ఎఫ్సి టిఎస్ఎఫ్సి లోని ఆర్టికల్ 88A లో కోఆపరేటివ్ సొసైటీస్ కి గవర్నమెంట్ సర్వెంట్స్ చెల్లించాల్సిన అమౌంట్ ను ఏ విధంగా రికవరీ చేయాలో ఈ ఆర్టికల్ 88 లో తెలియజేశారు ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 88
क्वेश्चन नंबर 35 पेंशन विल बी पेड सब्जेक्ट टू फ्यूचर गुड कंडक्ट अंडर रूल ऑफ रिवाइज्ड पेंशन रूल्स 1980 पेंशनर యొక్క భవిష్యత్తు సత్ప్రవర్తనను బట్టి మాత్రమే పెన్షన్ చెల్లించబడుతుంది అని ఈ రూల్ నెంబర్ 8 లో తెలియజేయడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 రూల్ నెంబర్ 8 క్వశ్చన్ నెంబర్ 36 ఏ సుపీరియర్ గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్డ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 30 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్ విత్ బేసిక్ పే ఆఫ్ ₹78,910 దెన్ ఫైండ్ అవుట్ ద మంత్లీ పెన్షన్ ఈ ఇచ్చినటువంటి సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 30 ఇయర్స్ దీనికి మనం సర్వీస్ వెయిటేజ్ 5 సంవత్సరాలు యాడ్ చేయవచ్చు కాబట్టి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ ను యాడ్ చేసినట్లయితే 35 ఇయర్స్ వస్తుంది కానీ పెన్షన్ రూల్స్ ప్రకారం మాక్సిమం సర్వీస్ 33 సంవత్సరాలు మాత్రమే కాబట్టి ఇక్కడ మొత్తం సర్వీస్ 35 సంవత్సరాలు ఉన్నప్పటికీ 33 సంవత్సరాలుగానే మనం పరిగణించాలి ఎవరకైతే క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలు అంటే ఫుల్ సర్వీస్ ఉంటుందో వారు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే లో 50% అంటే సగాన్ని సర్వీస్ పెన్షన్ గా పొందుతారు కాబట్టి 78910 రూపాయలలో సగం అంటే 39455 రూపాయలు అనేది మంత్లీ పెన్షన్ గా ఇక్కడ మనం లెక్కించాలి 39455 రూపాయలను మంత్లీ పెన్షన్ గా పరిగణించాలి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 ₹39,455 క్వశ్చన్ నంబర్ 37 ద అబ్సెంటీ స్టేట్మెంట్ షుడ్ బి అటాచ్డ్ టు ద పే బిల్ ఇన్ టిఎస్టిసి ఫామ్ మంత్లీ పే బిల్ తో పాటు డ్రాయింగ్ ఆఫీసర్ టిఎస్టిసి ఫామ్ 48 లో అబ్సెంటీ స్టేట్మెంట్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 టిఎస్టిసి ఫామ్ 48 క్వశ్చన్ నంబర్ 38 కోర్ట్ అటాచ్మెంట్స్ ఆర్ మేడ్ యాస్ పర్ ఫార్ములా మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ ఆఫ్ టిఎస్ఎఫ్సి కోర్ట్ అటాచ్మెంట్స్ గురించి టిఎస్ఎఫ్సి లోని ఆర్టికల్ 87 88 లలో తెలియజేశారు గవర్నమెంట్ సర్వెంట్ నుండి అమౌంట్ ను రికవరీ చేయాలి అని కోర్ట్ నుండి తీర్పు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ సర్వెంట్ నుండి కోర్ట్ అటాచ్మెంట్స్ కు సంబంధించిన మొత్తాన్ని రికవరీ చేసే విధానం గురించి ఆర్టికల్ 87 లో ఒక ఫార్ములా రూపంలో తెలియజేశారు ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఆర్టికల్ 87 క్వశ్చన్ నంబర్ 39 ప్రొడక్షన్ ఆఫ్ రిలీజియస్ ఎడిఫిస్ అండర్ ఆర్టికల్ ఆఫ్ టిఎస్ఎఫ్సి ఇది డైరెక్ట్ బిట్టే టిఎస్ఎఫ్సి లోని ఆర్టికల్ 183 ప్రకారం మతపరమైన భవనాలు బిల్డింగ్స్ అంటే దేవాలయాలు మసీదులు చర్చిలు వంటి వాటిని ప్రాపర్ గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఆక్యుపై చేయటం కానీ లేదా ఇంజూర్ చేయటం కానీ లేదా డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు వీటికి పూర్తి ప్రొటెక్షన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వబడింది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఆర్టికల్ 183 క్వశ్చన్ నెంబర్ 40 ద డ్రాయింగ్ ఆఫీసర్ షల్ ఆర్డినర్లీ అటాచ్ ఎన్ అబ్సెంటీ స్టేట్మెంట్ టు ద మంత్లీ ఎస్టాబ్లిష్మెంట్ పే బిల్ అండర్ ట్రెజరీ రూల్ డ్రాయింగ్ ఆఫీసర్స్ పే బిల్స్తో పాటు అబ్సెంటీ స్టేట్మెంట్ను కూడా ఫామ్ 48లో రాసి జత చేయాలి అని ట్రెజరీ రూల్ 16 ఎస్ఆర్ ఆఫ్ 11లో తెలియజేశారు ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 రూల్ 16 ఎస్ఆర్ ఆఫ్ 11 క్వశ్చన్ నెంబర్ 41 ఇఫ్ ఏ చెక్ బుక్ ఆర్ ఏ బ్లాంక్ చెక్ ఫామ్ ఈజ్ లాస్ట్ ద డ్రాయింగ్ ఆఫీసర్ షుడ్ అట్ వన్స్ ఇన్ఫార్మ్ టు ద ట్రెజరీ ఆఫీసర్ అండర్ టిఆర్ టిఎస్టిసిలోని రూల్ నెంబర్ 16 ఇన్స్ట్రక్షన్ 41 ప్రకారం డ్రాయింగ్ ఆఫీసర్స్ యొక్క చెక్ బుక్ లేదా బ్లాంక్ చెక్ ఫామ్స్ పోయినట్లయితే సదరు విషయాన్ని లిఖిత పూర్వకంగా ట్రెజరీ కార్యాలయానికి తెలియజేయాలి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 రూల్ నెంబర్ 16 ఇన్స్ట్రక్షన్ 41 క్వశ్చన్ నెంబర్ 42 ట్యాక్సెస్ నాట్ టు బి ఇంపోజ్డ్ సేమ్ బై అథారిటీ ఆఫ్ లా అండర్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్ 265 ప్రకారం నో ట్యాక్స్ షల్ బి లీవ్డ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ద అథారిటీ ఆఫ్ లా అని తెలియజేయడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 265
Question number 43. Counting of war service rendered before civil employment discussed under rule of RPR 1980. RPR 1980 loni rule number 20 lo counting of war services gurinchi vivaranga telijesaru. Ee prashnaku samadhanam option 1, rule number 20. Question number 44. The form of accounts of the union and of the states prescribed under article of constitution of India. Constitution of India loni article 150 lo unions mariyu states ku sambandhinatuvanti vivida rakala account la gurinchi charchinchatam jarigindi. Ee prashnaku samadhanam option 3, article 150. Question number 45. The increment certificate should be attached to the pay bill as and when increment sanctioned under TR. TSTC loni rule number 16, subsidiary rule 13 prakaram periodical increment no sanction chesinappudu increment sanctioned certificate no payable tho paatu tappana sariga attachment cheyavalasi untundi. Ee prashnaku samadhanam rule number 16, SR 13. Question number 46. Arrears pay shall be drawn on a separate bill and not in the ordinary monthly pay bill under treasury rule. TSTC loni rule number 16, SR 14 prakaram arrear pays no monthly pay bill tho kaakunda separate ga arrear bill leda supplementary pay bill tho maatrame claim cheyalasi untundi. Ee prashnaku samadhanam option 1, rule number 16, SR 14. Question number 47. The health and age certificate should be enclosed to the first pay bill of the newly appointed employee under treasury rule of TSTC. TSTC loni rule number 16, SR 12 prakaram government servant modati vetanani claim chese tappudu atani yokka pay bill tho paatu health and age certificate ante physical fitness certificate nu attach cheyavalasi untundi. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4, రూల్ నెంబర్ 16, ఎస్ఆర్ 12. క్వశ్చన్ నెంబర్ 48. ఏ ట్రెజరీ ఆఫీసర్ షుడ్ నాట్ అండర్టేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లైమెంట్ ఎనీ కరస్పాండెన్స్ విత్ ఎనీ అథారిటీ ఇన్ రిగార్డ్ టు ఏ క్లైమ్ విచ్ హీ కన్సిడర్స్ టు బి డిస్ప్యూటబుల్ అండర్ ట్రెజరీ రూల్. టిఎస్టిసిలోని ట్రెజరీ రూల్ 18లోని ఇన్స్ట్రక్షన్స్లో డిస్ప్యూటబుల్ క్లైమ్స్ గురించి తెలియజేశారు. ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, రూల్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 49. ఏ గజిటెడ్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ అప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ఎనీ కమర్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అండర్ రూల్ ఆఫ్ ఆర్పిఆర్ 1980. ఒక గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్మెంట్ పొందిన తర్వాత మరలా కమర్షియల్గా లబ్ధి ఉండేటువంటి మరొక ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి అంటే పొందాల్సిన అనుమతులు షరతుల గురించి రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ నెంబర్ 10లో వివరంగా తెలిపారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4, రూల్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 50. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద అడ్మిన్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ అండర్ ప్యారా ఆఫ్ డాష్ An introduction to Indian government accounts and audit. An introduction to Indian government accounts and audit loni para number 32 prakaram Indian accounts and audit department ku sambandhinchi head of the department ledha admin ga controller and auditor general of India garu vyavaharistaru. Ee prashna yokka samadhanam option 2, para number 32.